చేప పులుసు తయారు చేసే విధానం. ముందుగా చేప ఫ్రై మసాలాకి రెడీ చేద్దాం. బాణీ తీసుకుని అందులో కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే మెంతులు కొద్దిగా చూసి వేసుకోండి. దీంతో పాటు మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. గసగసాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. వేగిన మసాలా దినుసులను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణీలో నూనె వేసి బాగా మరగనివ్వాలి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 టొమాటాలు కూడా వేసి వేయించండి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో వేయించిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా సిద్ధమైంది కాబట్టి బాణీ తీసుకుని అందులో నూనె వేసి మరగనివ్వాలి. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నూనె బాగా వేడిగా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి నూనె పైకి తేలే వరకు గరిటతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి. కొద్దిసేపు పులుసు మరగనివ్వాలి. మీరిక్కడ చూడొచ్చు, పులుసు మరిగింది. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా పులుసులో వేసి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటతో తిప్పకండి, ముక్కలు విరిగిపోతాయి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బొచ్చు చేప పులుసును కరివేపాకు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుందాం. ABN ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.